రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ రాష్ట మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. అయితే కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూన్4 లోపు చేయాల్సిన అత్యవసరమైన అంశాలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు సమావేశంలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. నిన్న ఈసీ నుంచి ఈ మేరకు సమాచారం రావడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో శనివారం మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కోడ్ ఉన్నందున అనుమతి కావాలంటూ సీఈసీకి లేఖ రాసింది. వారి నుంచి సమాచారం వస్తుందని శనివారం మధ్యాహ్నం నుంచి సీఎంతో పాటు మంత్రులు సచివాలయంలో ఎదురుచూశారు. అనుమతి రాకపోవడంతో రాత్రి 7 గంటల తర్వాత వెనుదిరిగారు. ఇవాల్టి వరకు చూసి స్పందన రాకుంటే మంత్రివర్గమే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు సీఈసీ అధికారులతో చర్చించడం, షరతులతో కూడిన అనుమతి రావడంతో సస్పెన్స్ వీడింది. మరోవైపు ఈసీ షరతులతో దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు, అకాల వర్షాలు, వానాకాలం పంటల ప్రణాళిక, జూన్2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల వంటి వాటిపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై చాలా పట్టుదలగా ఉన్నారు. ఆగస్టు 15లోగా మాఫీ చేసి తీరుతామని పదే పదే చెప్పారు. ముందుగా అనుకున్న ప్రకారం కేబినెట్లో ఇదే కీలక అంశం అయ్యేది. కానీ సీఈసీ షరతుతో చర్చకు అవకాశం లేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి కోడ్ తొలగిపోయే నేపథ్యంలో జూన్4 తర్వాతనే చర్చించే వీలుంది. రాజకీయంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై మంత్రివర్గంలో సమీక్ష జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అప్డేట్స్ మా కరస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది? మరొకవైపు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఎలా ఉన్నాయి? ఏ అంశాలకు సంబంధించి చర్చించొద్దంటూ చెప్పింది? ఏంటి మొత్తం వివరాలు? యా, గుడ్ మార్నింగ్ నవీన్. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం భేటీ కానుంది. ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షరతులతో కూడినటువంటి అనుమతిచ్చింది. వాస్తవానికి ఈ నెల 18వ తేదీన కేబినెట్ జరగాల్సి ఉండగా 16వ తేదీనే ఇందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈసీఐని అనుమతి కోరింది. కానీ పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ రావాల్సి ఉంది. జూన్4వ తేదీతో కోడ్ ముగుస్తుంది కాబట్టి దానికంటే ముందు మంత్రివర్గ సమావేశం జరిపి కొన్ని ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు కాబట్టి ఇదంతా కూడా ఎంసీసీ కోడ్ కిందకు వస్తుంది కాబట్టి దీనికి ఈసీఐ మొదట్లో అనుమతి ఇవ్వట్లేదు. అయితే నిన్న మధ్యాహ్నం తర్వాత ఈసీఐ కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చింది. పర్టికులర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన తర్వాత విడిపోయినటువంటి సందర్భంలో జరిగినటువంటి చర్చలు కావచ్చు. పర్టికులర్గా పంట రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మంది రైతాంగం అంతా కూడా 2 లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి సంబంధించి ఆగస్టు 15వ తేదీలోగా 32,000 కోట్లతో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అనౌన్స్ చేసింది. ఈ 2 అంశాలే ప్రధాన ఎజెండాగా కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండేది. కానీ ఎంసీసీ కోడ్ ఉంది కాబట్టి కోడ్ ముగియకుండా ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేసినటువంటి అధికారులు ఎవరు ఇవాళ జరుగుతున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో పార్టిసిపేట్ చేయకపోవడదు. దాంతోపాటుగా జూన్4వ తేదీలోగా జరగాల్సినటువంటి ఆన్గోయింగ్ స్కీమ్స్, అంటే ఈ ప్రస్తుతానికి అమలవుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆన్గోయింగ్ స్కీములకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రమే షరతులతో కూడినటువంటి ఆ అంశాలపైన మంత్రివర్గ సమావేశం చర్చించాల్సి ఉంటుందంటూ ఈసీఐ అనుమతి ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే సమావేశానికి మంత్రులు, ఇతర శాఖలకు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా హాజరవుతారు. పర్టికులర్గా ఈ ఖరీఫ్ సీజన్లో పంటల ప్రణాళికతో పాటుగా అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి పరిస్థితులు, రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతి గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని అనౌన్స్ చేసింది. దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటివరకు కొనుగోలు చేసినటువంటి ధాన్యం ఎంత, తద్వారా రైతాంగానికి ఏ మేరకు న్యాయం
చేయగలిగాము. ఇతరత్ర అంశాలన్నింటిపైన కూడా సివిల్ సప్లై శాఖ అధికారులతో వివరాలను తెలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక వచ్చే నెల నుంచి అన్ని కూడా స్కూళ్లు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యా సంవత్సరంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, విద్యా సంస్థలలో మౌలిక వసతుల రూపకల్పన ఏ విధంగా ఉండబోతుంది, పాఠశాలలు స్కూళ్లు యూనిఫామ్లు అదేవిధంగా పాఠ్యపుస్తకాల డిస్ట్రిబ్యూషన్ పంపిణీకి సంబంధించిన అంశంలో అధికారులందరూ సమయత్తంగా ఉన్నారా లేదా అనేటువంటి అంశాలపైన కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా బేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటు విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్డీఎస్ఏ టీం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. త్వరలోనే బేడిగడ్డను విజిట్ చేసి అక్కడ అన్నారం సుందిల్లా పంప్ హౌస్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని గమనించి తద్వారా ఇరిగేషన్ శాఖ అధికారులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలనే అంశంపైన తానే స్వయంగా వెళ్లి మరోసారి విజిట్ చేస్తానని చెప్పి చెప్పారు. కాబట్టి ఇవాళ బేడిగడ్డ అంశంపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఆనుగోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో దాదాపు 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని స్కీమ్లను అమలు చేస్తుంది. కొన్ని స్కీమ్లకు సంబంధించిన విషయంలో నిధుల సర్దుబాటు ఏ విధంగా చేయాలి, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పాలన పరమైనటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తామని చెప్పేసి అమలు చేశారు. కాబట్టి దానికి అనుగుణంగా ఆదాయ వనరుల మార్గాలపై ఏ విధంగా దృష్టి సారిస్తే బాగుంటుందన్న అంశం పట్ల కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. నవీన్.